సో మరి రాకేష్ మాస్టర్ గారు మొన్న ఇంటర్వ్యూలో ఛాలెంజ్ చేశారు, మరి తీసుకొస్తావా నరేష్ అని చెప్పేసి నాకు ఒక ఛాలెంజ్ చేశారు. నాకే కాదు, ఉన్న సోషల్ మీడియా, ఎవరిని? వినండి, సోషల్ మీడియాలో ఉన్న యూట్యూబ్ ఛానల్స్కి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాకి, నువ్వు ఎవరిని తీసుకొస్తావో తీసుకురా డిబేట్కి, నేను రెడీగా ఉన్నా, మీకు దమ్ము ధైర్యం ఉందని చెప్పేసి ఛాలెంజ్ చేశారు. మరి మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? మీరు కూర్చుంటారా డిబేట్లో రాకేష్ మాస్టర్ గారు? రీజన్ లేకుండా కూర్చుంటారంటే ఏంటండి? జనాలు కూడా అర్థం ఉండాలి కదా, ఎందుకు కూర్చోవాలి? రీజన్ ఏంటి? అక్కడ కారణం ఏంటి? నాకు వివరంగా చెప్పండి ఒకసారి. అదే, ఇంతకుముందు రాకేష్ మాస్టర్ గారు హీరోల గురించి మాట్లాడారు, కుల మతాల గురించి మాట్లాడారు, దాని గురించి సో కూడా చాలా మంది ఫైర్ అయ్యారు, కొందరు ఫైర్ అయ్యారు, వ్యతిరేకించి మాట్లాడారు. సో అంటే చాలా మంది నేను ఇంట్లో మాట్లాడుతున్నా కూడా, మాట్లాడుతుంటే మీకు అవతల వాళ్ళకు దమ్ము ధైర్యం ఉందా? అంటే నేను ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నా, నాతో పాటు వచ్చి కూర్చొని మాట్లాడే దమ్ము మీకుందా అని చెప్పేసి ఛాలెంజ్ చేశారు. అబ్బా, దీనికి దమ్ము కూడా కావాలా మాస్టర్? కూర్చొని మాట్లాడేదానికి? అబ్బా, కొత్త వాళ్ళు చూసిన కూర్చున్నారు, ఏం మాట్లాడాలమ్మా అని ఉచ్చబోసుకుంటారేట. అయ్యో, ఎవరంతా రాయాల్సిన బిడ్డని నేను. ఆహా మీయా, ఎందుకు కూర్చోను? కూర్చుంటా, దాంట్లో ఏముంది? కూర్చున్న దాంట్లో సో డిబేట్ రెడీ చేయండి. డిబేట్లో కూర్చుంటే ఏమైనా అవార్డు ఇస్తారా? చెప్పిన మాటలు ఎన్నికి తీసుకుంటాడా అని చెప్పు. నేను డిబేట్లో వచ్చి కూర్చుంటాను. నేను సో మీరు ఒక అభిమానిగా ఆయన ఎందుకు కించపరచాలి? ఏ చాదగా కూర్చున్నాం అనుకున్నారా అండి? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిడితే ఆయనకి ఏం తెలుసని? వరదలు వచ్చినప్పుడు ఈ సినిమా పిల్లలు ఎంతమంది సాయం చేశారు ఆయనకి? ఇవన్నీ తెలుసా? ఒక 90 వేసుకొని, వడక వేసుకొని, అన్నీ వేసుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే జనాలు ఎవరు నమ్మరు. కింద కామెంట్ చూస్తున్నారా? అదమ్మ అక్కల బూతులు తిడుతున్నారు కింద. చదువుతున్నారో చదువు, మీరు నేర్పిన ఆనిమిత్తాలు మాటలే కదండి. మీ చూ ఇప్పుడు అంత ప్రజలు అంత వింటున్నారు. డిబేట్లో కూర్చుంటాను, దాంట్లో ఏముంది? డిబేట్లో కూర్చుంటే ఆయనే మాట్లాడతారు. డిబేట్లో డిబేట్లో నాకు ఇంగ్లీష్ రాలేదండి. ఎవరెవరు కూర్చోవాలి డిబేట్లో? ఎవరికి అంత దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళు కూర్చోమని. ఎందుకు దమ్ము ధైర్యం అంటే? రాకేష్ మాస్టర్ తట్టుకోగలరా మాటలతో? ఏ మాట? రాకేష్ మాస్టర్ మాట్లాడుతుంటే మీరు ఎదురుగా సమాధానం చెప్పగలరా అంటున్నా, ఎదురుండి సమాధానం చెప్పగలరా? మీకు అంత గట్స్ ఉన్నాయా? గట్స్ అంటే ఏమండి? ఆయన ఏమన్నా పెద్ద ఇది ఒక మంచి డ్రగ్స్ ఉన్నాయా? మీకు అంత హోదా ఉంటే ఎవరిని అంటారు తెలుసా? ఒక మంచి పనులు చేసి, ఒక ప్రజలకి సేవలు చేసి, ఒక నాయకుడి ముందర కూర్చుని అట్లా వాళ్ళ గురించి కూర్చుండి పక్కన మాట్లాడితే ఎలా మాట్లాడాలో అని మనం మాట తగ్గుతుంది. అయ్యో పెద్దవాళ్ళతో అని ఈయన అది కాదు, ఈయన ప్రజల్లో లేడు, పార్టీలో కూడా ఈయన లేడు, ఎక్కడ లేడు. ఈయన ఒక ఆర్టిస్టు, నేను ఒక ఆర్టిస్ట్ని, ఒక ఆర్టిస్ట్ తరపు నేను కూర్చుంటాడు. ఎట్లా ఏం మాట్లాడతారు రామరా మాస్టర్ గారు? చేస్తుండే కదా సేవలు, మరి రోజు చూడట్లేదా మీరు యూట్యూబ్లలో? మీరు సేవలు చేస్తున్నారని చెప్తున్నారు కానీ ఆయన అన్ని మాట్లాడుతుంటే ఆయన ఎవరు పట్టి ఇవి ఇవి మాట్లాడరా మీరు? ఎవరిని కించపరచడానికి ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు ఆయన? లాక్డౌన్ అయిపోని ఆడ ప్రతి ఎవరు ఆమె గంధం శ్రీదేవి, ఆమెకైతే ఇన్ని ఎన్ని మాధవి లత అని తమన సింహాద్రిని ప్రతి ఒక్క ఇష్టం వచ్చినట్లు లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఉంటే ఏమనుకోవాలి? ఒకప్పుడు శ్రీరెడ్డి విషయంలో నువ్వు ఎంత చక్కగా మాట్లాడావో, ఇప్పుడు ఆ మాటలు ఇప్పుడు లేవే. ఆ పిల్ల ఇప్పుడు మరసంగా ఉంది, ఇప్పుడు నువ్వు చెడ్డ చెడ్డగా ఉంటున్నావు. ఏంటిది కథ? డిఫరెంట్ డిఫరెంట్ లాగా ఇంగ్లీష్ హారర్ మూవీ చేసినట్టు, తమిళ డబ్ చేసి తెలుగులో ఆడిసినట్టు ఉంది మీ పొజిషన్ చూస్తుంటే. కూర్చుంటండి, అట్లా దాంట్లో తప్పేముంది? ఏం మాట్లాడుతూ మాట్లాడమని? ఆయన రాజకీయ నాయకుడా ఆయన? అయ్యో గచ్చగచ్చ వణికి ఏమనుకుతారని అవన్నీ ఏం నడవవు. కూర్చుంటట్టు ఎట్లా ఏం మాట్లాడుతూ మాట్లాడు మనం. ఓకే, మరి సిద్ధమా మీరు? సిద్ధం. షూరా? షూర్. ఛాలెంజ్ చేస్తున్నారా మీరు? ఛాలెంజ్ చేస్తున్నా కూడా. సో ఇది నేను సీరియస్గా అడుగుతున్నాను. సో మళ్ళీ రేపు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ పెట్టాలి, అన్నీ ఉండొద్దు. అలా ఏం చేయండి నేను స్విచ్ ఆఫ్. ఓకే, తప్పకుండా డిబేట్కి వస్తారు. డిబేట్కి వస్తాను. సో మరి ఛాలెంజ్ చేయండి రాకేష్ మాస్టర్ గారు. వస్తాను మాస్టరు, ఏ దాని గురించి మీరు మాట్లాడతారో. కానీ డిబేట్లో కూర్చుంటే ఆయన ఏం మాట్లాడతా వరకు నేను ఇప్పుడు రిపేర్ చేసి మాట్లాడతాను. ఓకే, క్వశ్చన్ ఇస్తాడు ఆయన.
ప్రజలంతా ఇబ్బందిలో ఉంటే వీళ్ళెందుకు సాయం చేయలేదు అని ఆయనకు వచ్చిన పదమే, ఆయన రైటర్గా ఆయన ఒక పదం రాసిపెట్టి ఆ పదమే యూజ్ చేస్తాడు. దానికి నేను డిబేట్లు ఎందుకు లేని పోనివి, నాకు పిచ్చి ఎక్కుతుంది మళ్ళీ నేను నాకేదో అంతంత పరువు ఉంది మాస్టరు, విలువ ఉంది మళ్ళీ నీలాగా మేము చేయాలంటే మాకు విలువ తగ్గుతుంది. నీకంటూ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది, వెనకాల సపోర్ట్ ఉంది, మాకేముంది మాస్టర్ గారు చెప్పండి. 1500 సినిమాలు చేసిన నేను ఎక్కడ, 10 సినిమాలు సాగిపోయిన నేను ఎక్కడ. సో మరి డిబేట్ నేను ఒక్కదాన్ని కూర్చోను, వస్తారు రావాలి అందరిని కూర్చోబెట్టి వస్తారు. ఈయన ఎవరిని డిబేట్ లో వాళ్ళందరూ. సో ఇప్పుడు మొన్న మీరు ఎవరైతే చూసారో రవితేజ ఫ్యాన్ రవితేజ, సో అత అబ్బాయి కూడా వస్తాను అండి కంపల్సరీ. సో మీరు ఒక్కరే కాదు డిబేట్కి వచ్చే వాళ్ళు వచ్చేస్తారు. ఆ అబ్బాయి ఎంత రియాక్ట్ అయ్యాడంటే ఈయన ఎంత అనింటాడో తెలుసా, ఆ అబ్బాయి తేజ చక్కగా మాట్లాడేవనన్నా నిజంగా. అంటే ఒక రవి తేజ ఫ్యాన్స్ అంటే ఎలా ఉండాలంటే ఇలానే నువ్వు నేర్పించావు, షబాష్ నీ హన్సర్, నీకు 2 చేతులు ఎక్కి మొక్కలు అన్నాను నిజంగా. అంటే నీలాంటి వాడు ఇంకా ప్రజల్లో రావాలి, నీలాంటి వారు రాజకీయాల్లో కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను నిజంగా. అంటే సో తొందరలో నేను డిబేట్కి రెడీ చేస్తున్నాను. ఓకే షూర్. సో తప్పకుండా రావాలి మీరు రవితేజ, సో ఇంకా ఇంకొందరు ఉన్నారు వాళ్ళు కూడా వస్తారు. మాకు ప్రాణాహానికారం ఉందండి ఎట్లా వచ్చింటే. ఆయన ఇంతకుముందు ఫోన్లో చేసి అందరినీ నీకు చేస్తారా నీ జైలు పెట్టేస్తారా అని ఆ పని చేస్తే ఎట్లండి. ఆయనకంటే మేము కేసు పెడితే ఆయన 2 నిమిషాలు వస్తాడు, మా మీద కేసు పెట్టి మమ్మల్ని బొక్కలు వేస్తాం. సో అది మేము చూసుకుంటాం, ఆ సెక్యూరిటీ అది మేము చూసుకుంటాం. చూసుకుంటారా మళ్ళీ ఆ టైంకి మీరు లేదు అది ఇది అంటే. డిబేట్ కి సంబంధించింది అయితే అక్కడ వరకు రెస్పాన్సిబిలిటీ కూర్చుంటారు. సో 4 5 అనేది నేను చెప్తాను. ఓకే, సో ఆ డిబేట్ వరకు అయితే రెస్పాన్సిబిలిటీ మాది. సో మిగతాది అంటే అది మీ పర్సనల్ ఇష్యూస్. మీ పర్సనల్ ఇష్యూస్ ఏముండవు. హాయ్ మాస్టర్, హాయ్ అమ్మ. డిబేట్ వరకే, డిబేట్ వరకే. బయటగా ఆయన మంచిదాన్ని ఉన్నాడా, కాల్ముక్కి ఒక గురుస్థానం ఆయన తలక మీద పెట్టుకొని కింద మేము శిష్యురాలుగా బతుకుతాం. ఇప్పటికీ ఇస్తున్నాం మీకు విలువ, కానీ మీరు ఫ్యాన్సలు రెచ్చగొడుతున్నారు, అభిమానులు తిడుతున్నారు, హీరోని తిడుతున్నారు, మాకు అది నచ్చలే. ఫైనల్గా మరి రాకేష్ మాస్టర్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు ఏమడుగుతున్నారు? ఇప్పటికీ నేను మంచిగానే కోరుకుంటున్నాను. మీరు ఉద్యమం స్టార్ట్ చేస్తారు పేదవాళ్ళకి సాయం చేసి, మీరు అలానే కంటిన్యూ అవ్వండి. మళ్ళీ మీరు మళ్ళీ సపరేట్గా మళ్ళీ ఏదన్నా చేసి పెడితే గురుస్థానం పక్కన పెట్టి వేరే లాంగ్వేజ్ యూజ్ చేయాల్సి వస్తుంది నిజంగా. అంటే అసలు మిమ్మల్ని తిట్టాలని కూడా మనసు ఒప్పట్లేదు, ఎందుకంటే నేను కూడా ఒక గురుని 8 సంవత్సరాలు ఆ శిశురాలుగా నేను బతికి వచ్చిన కాబట్టి ఆ గురుస్థానం ఏంటో నాకు తెలుసు. అందుకోసమే ఆ గురుస్థానం కాపాడుకోండి గురుగారు, రాకేష్ మాస్టర్ గారు. దండాలయ్యా దండాల, ఏదైనా కోటి దండాలు. సో రాకేష్ మాస్టర్ గారి దగ్గర శిష్యరేఖం చేసిన శిష్యులు ఇప్పుడు మంచి స్థానంలో ఉన్నారు, శేఖర్ మాస్టర్ గారు, సత్య మాస్టర్ గారు. సో సత్య మాస్టర్ గారు చేయని ఈవెంట్ లేదు మన తెలుగు రాష్ట్రాల్లో, పెద్ద పెద్ద ఈవెంట్స్ ఆయన చేస్తాడు. సో అంటే మంచి కొరియోగ్రాఫరు, మంచి టీం ఉంది. సో ఇప్పుడు స్టార్ హీరోల సైతం కొరియోగ్రాఫరు చేస్తున్నారు శేఖర్ మాస్టర్ గారు. సో అంటే మంచి గురువు కాబట్టి కదా మంచి స్థానంలో ఉంది వాళ్ళు. వీళ్ళకంటే మంచి స్థానంలో ఉన్నాడు ఆయన రాకేష్ మాస్టర్ గారు. ఈయనంటే ఇప్పుడు ట్రెండ్ వీళ్ళు. ఒకప్పుడు ప్రభాస్ని చాలామంది కొరియోగ్రాఫర్ చేస్తారు, రామ్ని దేవ, అలాంటి మంచి పేరు ఉండి ఇలా ఎందుకు చేయాలి? జనాలకి ఇదే జనాల క్వశ్చన్, ఇదే అంత పేరు సంపాదించుకొని కొన్నాళ్ళు పేరు లేదు, మళ్ళీ అప్పట్లో పేరు ఇప్పుడు వస్తుంది. ఆయన ప్రజాసేవ పాపము, ఆయనే కష్టపడి ప్రజలకు ఇవ్వట్లేదు. ఆయన ఒక వేరే వాళ్ళు కష్టపడి ఈయన డ్రైన్ చేస్తే మంచి పని అది, దాన్ని మేము కూడా సపోర్ట్ చేస్తాం, మిమ్మల్ని ఎప్పటికీ కాదాము. కానీ మేము ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా మాకు నచ్చాలా, దీనికోసం మేము ఎటుకైనా వెళ్తాము, ఎటుకైనా తెగిస్తాము, ఇదే మా మాట. మీరు మాత్రం చల్లగా 100 ఏళ్ళు ఉండాలని దీవిస్తున్నాము. అలాగే ఇంకో ఎప్పుడు కానీ మీరు ఎవరిని తిట్టా కానీ ఇదే నా కోరిక. తిడుతూ ఉంటే మీ ఇష్టం, అది జనాలు వస్తూనే ఉంటారు. ఇప్పుడు తినేవాళ్ళు పెడుతూ ఉంటే ఇంకా తింటూనే ఉంటారు, కానీ ఆపే వాళ్ళు ఎవరు ఉండదు కదా, కొంచెం అర్థం అయిపోయింది. ఇది కూడా అంతే, ఆడవాళ్ళని తిడతావు, మగవాళ్ళని తిడతావు. ట్రాన్జర్ గురించి మాట్లాడుతున్నా మాస్టరు, మీరు ఒక ట్రాన్జర్ని నువ్వు ఆడనా మగనా నిన్నేమి పేరు పెట్టి పిలవాలి అంటే ఎవరిని కించపరచడానికి మీరు ఈ మాట అంటున్నారు చెప్పండి. ఆడనా మగనా అంటే
ఇప్పుడిప్పుడు మా పట్ల గౌరవం పెరుగుతుంది. కాంచన సినిమా వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ, మాకు ప్రజలు మాకు అంత గౌరవిస్తున్నారు. మీరు మిమ్మల్ని ఆడ అని పిలవాలా, మగ అని పిలవాలా అని అంటే ఎవరిని కించపరచడానికి చెప్పండి. ప్రతి ఎదవ నా కొడుకు టిక్టాక్లో మా గురించే, యూట్యూబ్లో గురించి మా గురించి చర్చరిస్తారు. ఇప్పుడు మీరు మీరు ఒక ఆర్టిస్ట్ స్థాయిలో ఉండి ఒక ట్రాన్జెండర్ గురించి మీరు ఇంత నీచంగా మాట్లాడేదానికి మిమ్మల్ని ఏమనాలి చెప్పండి. వాడు మొగోడా, వాడు ఇదినా, ఈ ట్రాన్జెండర్ నుంచి విని తనిమయ్యండి. ఏను పెట్టి పోషిస్తున్నావు మాకి, మా బతుకులు మేము బతుకుతున్నాము, ఈవెంట్ చేసుకుని ఏదో నాన్న కష్టాలు బతుకుతున్నాము, మళ్ళీ ఈ తరిమయ్యండి గిరిమయ్యండి అంటే నువ్వేమన్నా మా యూనిట్వే మాస్టర్ గారు, మీరేమన్నా మీరు మనిషే మేము మనిషే. మీకు మూడ్ వచ్చినప్పుడు మీకు ఒక్కొక్క పెగ్గుని వేసుకుంటూ మీరు ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు మీరు అది ఏందో ఎస్ఆర్కి ఎంటర్టైన్మెంట్ ఛానల్ అది కొంచెంసేపు పెడతారు. ఏ వాడు ఇట్లా చిరింజి ఇట్లా పాలకాలని ఇట్లా అని మళ్ళీ కొంచెంసేపు పెడతాం, మళ్ళీ అర్జున్ ఇట్లా అల్లు అర్జున్ ఇట్లా వాడు ఇట్లా వీళ్ళు ఇట్లా ఏది మాటలు ఇవి. చిరింజి కొట్టుకుంటా నేను కొట్టుకుంటే ఏంటండి, ఎంత నీచమైన మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. చే నిజంగంటే మీ ప్రతి ఒక్క ఇంట్లో ఒక్క ఆడబిడ్డ చూస్తుంది మీరు ఎంత నీచమైన మాటలు మాట్లాడుతున్నారో తెలుసా మీరు. ఏంటి శృంగారం గురించి వాళ్ళు ఎవరో చేసుకుంటే మీకెందుకు, మీరు చేసేదే వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు చేసుకుని ఏ ఈ దేశంలో మీరు ఒక్కరే చేసుకుంటున్నారా? కొన్ని కోట్ల అవన్నీ జరుగుతున్నాయి, అది ఆడ మగ అది వేరు, మీరు మాట్లాడడం వేరు, జనాలకి పాయింట్ కరెక్ట్ కాదు. మీకు ఇష్టం ఉంటుంది ఒక్కొక్కసారి మూడులో ఉన్నప్పుడు ఒక్కొక్క పెగ్గుకి ఒక రకంగా తిడతారు, చిరంజీవి ఇట్లా, బాలకృష్ణ ఇట్లా, పవన్ కళ్యాణ్ అసలు ఏమనుకుంటున్నారు మీరు? మీరు ఏదో ఒకటి మాకు కారణం చెప్పాలి, మేమైతే వదిలిపెట్టాము. ట్రాన్జెండర్ని వదలవు, మగవాళ్ళని వదలవు, ఆడవాళ్ళని వదలవు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావు. నిన్ను మాత్రం పద్ధతి రామయ్య దాసయ్య అంటే నమ్ముతామా మేము? పద్ధతి కాదు ఇది. మీ హోదా మీరు ఎంతవరకు ఉంటే అంత చాలా గౌరవంగా ఉంటుంది. మీరు ఇలానే చేసుకుని వచ్చారనుకో ప్రజలు మీకు ఇంకా ఓట్లు వేసి గెలిపిస్తూనే ఉంటారు. మీకు అంతకాలంలో రాజకీయాల్లో వెళ్ళండి. మీరు కష్టపడి డబ్బు ఎత్తిపెట్టుకున్నారు కదా కోట్లు కోట్లు, ఇంట్లో అవన్నీ ప్రజలకు పంచండి మాస్టర్ గారు, పంచండి. మీరేం చేస్తున్నారో చెప్పండి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి బిస్కెట్లు వేయడం కాదు, మీరేం చేస్తున్నారో చెప్పండి. పెద్ద దిగొచ్చాడండి ఈయన, అయ్యో చెప్పండి. సో త్వరలో మరి డిబేట్కి పిలుస్తాను, సిద్ధంగా ఉండండి. కంపల్సరీ అండి.